ఏపీ సచివాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కేటాయించిన ఛాంబర్ లో మార్పు జరిగింది. పవన్ కు కేటాయించిన 212 ఛాంబర్ తనకు కావాలని మంత్రి పయ్యావుల కోరారు. దీంతో పవన్ కళ్యాణ్ కు కేటాయించిన ఛాంబర్ ను ఆర్థిక మంత్రికే కేటాయించారు. పవన్ కళ్యాణ్ కి మరో ఛాంబర్ కేటాయించారు. గతంలో కాకాణి వినియోగించిన ఛాంబర్ ను పవన్ కి కేటాయించారు. అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్ చెప్పండి, ఛాంబర్ మార్పు దేనికోసం? అన్న, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఛాంబర్ విషయంలో అనూహ్యమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. వాస్తవానికి నిన్నటి వరకు పవన్ కళ్యాణ్ కు గత ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వినియోగించినటువంటి ఛాంబర్స్ 212, 214 నెంబర్ రూమ్లు తీసుకోవాలని భావించారు. దీనికి సంబంధించి జనసేనకు సంబంధించిన నాయకులు కూడా అది ఖరారు చేసుకున్నారు. అయితే అకస్మాత్తుగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా తనకి డిపార్ట్మెంట్ పరంగా ఆల్రెడీ ఆ రెండు పేజీలు కూడా ఆర్థిక శాఖకు చాలా కీలకమైనవి. గతంలో ఆర్థిక మంత్రి విధులు నిర్వర్తించినటువంటి ఛాంబర్లోనే తాను కూడా విధులు నిర్వర్తిస్తానని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడంతో ఆ ఛాంబర్ తనకే కావాలని పట్టుబట్టారు. ఎందుకంటే గతంలో చంద్ర 2014-19 మధ్యలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అదే ఛాంబర్ లో బాధ్యతలు నిర్వర్తించారు. అదేవిధంగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ గత ప్రభుత్వంటువంటి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కూడా అదే ఛాంబర్ లో బాధ్యతలు నిర్వర్తించారు. సో పయ్యావుల కేశవ్ కూడా ఆర్థిక శాఖకి సంబంధించి అధికారులు మొత్తం ఆర్థిక శాఖకి సంబంధించిన సెక్షన్ లోనే అక్కడే ఉన్న నేపథ్యంలో ఆ ఛాంబర్ ఖచ్చితంగా తనకే కావాలని కోరారు. ఈ నేపథ్యంలో సో పవన్ కళ్యాణ్ కి ముందు కేటాయించాలని భావించినటువంటి ఛాంబర్ ని పయ్యావుల కేశవ్ కి కేటాయించారు. దీంతో పక్కనే గతంలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వినియోగించినటువంటి ఛాంబర్ ని, వాస్తవానికి ఛాంబర్ ని నారేంద్ర మనోహర్ తీసుకోవాలని భావించారు. ఆ ఛాంబర్ ని ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ కోసం కేటాయిస్తున్నారు. సో రూమ్ నెంబర్ 211లో ఉన్నటువంటి ఛాంబర్ ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి కేటాయిస్తున్నారు. డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కి తను కోరినటువంటి ఛాంబర్ మొదట ఇస్తారని భావించారు. కానీ డిపార్ట్మెంట్స్ పరంగా అక్కడ ఉన్నటువంటి సెక్షన్ల ఆధారంగానే కేటాయించాలని అధికారులు భావించారు. సో ఈ మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ కూడా ఈ 211 నెంబర్లో ఉన్నటువంటి ఛాంబర్ ని పరిశీలించనున్నారు. రేపు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా, మంత్రిగా, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా కూడా అదే ఛాంబర్ లో బాధ్యతలు చేపట్టనున్నారు. రైట్ సతీష్, థ్యాంక్ ఫర్ ద అప్డేట్స్.